Polavaram project yettu kudimpudu vetirekistu CPI aadhvaryamlo rashtravyaptanga nirasana karyakramalu jarigayi. Collectorate la eduta CPI netalu karyakartalu nirasana deekshalu chepattaru. Nirvasitulaku pariharam chellinchakunda eggottenduku pannina kutralenani mandipattaru. Avasaramaithe Dilli vedikaga Polavaram project pai jarugutunna anyayanni vivarinchi chebutamannaru. Polavaram project ettu kudinchadani nirasistu CPI aadhvaryamlo Yeluru collectorate eduta samuhika nirasana deeksha chepattaru. Polavaram project angulam tagginchakunda purti sthayilo nirmanam chepattalani CPI rashtra karyadarshi Ramakrishna demand chesaru. CM Jagan kesalaku bayapadi Dilli chuttu pradakshinalu chestu Pradhani Modi vadda mokarillutunnarani vimarsincharu. Rashtra prayojanalaku bangam vatilutunna Mukhyamantri Jagan kanisam noru vippadam ledani Ramakrishna mandipaddaru. Ivala Polavaram ettu kudinchadani jarugutunna prayatnalu teevranga khandistu రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల దగ్గర కూడా నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దశాబ్దాల కాలంగా అనేక సందర్భాల్లో ఇంజనీర్ల యొక్క అభిప్రాయాలన్నీ కూడా తీసుకున్న తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి గారు ప్రారంభించిన దాన్ని నేను పూర్తి చేస్తానని చెప్పి ఈరోజు ఎత్తు కుదించిన తర్వాత ఏ రకంగా నష్టం లాభం జరుగుతుందో ఆయనే వివరించాలని చెప్పి కోరుతా ఉన్నా. పోలవరం జాతీయ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే ఆ ఉసురు కేంద్ర రాష్ట్ర పాలకులకు తగులుతుందని సిపిఐ నేతలు మండిపడ్డారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలవరం ఎత్తు తగ్గించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఖండించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. తిరుపతిలోని కలెక్టరేట్ ఎదుట సిపిఐ నేతలు భారీ ధర్నా నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నినాదాలు చేశారు. తండ్రి శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ అంటూ సిపిఐ నేతలు మండిపడ్డారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ఏపీలో నీటి కష్టాలు ఖాయమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 90% నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు.